అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో 8వ తరగతిలోని 8వ పాఠం చిన్నప్పుడే ఈ పాఠాన్ని గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలను మీ మిత్రులకు షేర్ చేయండి. పాఠం పేరు చిన్నప్పుడే, రచయిత వట్టికోట ఆళ్వారు స్వామి గారు. పాఠం ఉద్దేశం, ఒకప్పటి నిజాం రాష్ట్రంలో తెలుగు భాషా సంస్కృతులు ఉపేక్షకు గురి కావడాన్ని నిరసిస్తూ ఆంధ్రోద్యమం విస్తరించింది. ఈ సందర్భంగా సభల ద్వారా, పత్రికల ద్వారా, రచనల ద్వారా ప్రజా చైతన్యాన్ని ఎట్లా సాధించారో తెలపడం ఈ పాఠం ఉద్దేశం. ఒకప్పటి నిజాం రాష్ట్రంలో, నిజాం రాష్ట్రం అంటే ఏంటంటే తెలంగాణ ప్రాంతం, తెలంగాణ ప్రాంతంతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలన్నీ కలిపి నిజాం రాజు పాలనలో ఉండేటటువంటివి అన్నమాట. ఈ ప్రాంతాన్ని మొత్తం నిజాం రాష్ట్రం అంటారు. నిజాం రాష్ట్రంలో తెలుగు భాషా సంస్కృతులు ఉపేక్షకు గురి కావడాన్ని నిరసిస్తూ ఆంధ్రోద్యమం విస్తరించింది. తెలుగు భాషను మాట్లాడినా తప్పే, తెలుగువారి పండుగలు జరుపుకున్నా తప్పే, ఇవన్నీ ఉపేక్షకు గురయ్యాయి. దీనికి వ్యతిరేకంగా ఆంధ్రోద్యమం విస్తరించింది. తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని, తెలుగు ప్రజల్ని కాపాడుకోవడం కోసమే ఈ ఆంధ్రోద్యమం అనేటటువంటిది విస్తరించింది. ఆ సందర్భంగా సభల ద్వారా, పత్రికల ద్వారా, రచనల ద్వారా, సభల ద్వారా కొంతమంది నాయకులు ప్రసంగాల ద్వారా, అలాగే పత్రికల్లో వచ్చేటటువంటి వ్యాసాల ద్వారా, అలాగే కొన్ని పుస్తకాల ద్వారా అంటే రచనల ద్వారా ప్రజా చైతన్యాన్ని ఎట్లా సాధించారో, ప్రజల్లో ఎంతో మార్పు, మన భాషను, మన సంస్కృతిని కాపాడుకోవడానికి ప్రజల్లో ఎంత చైతన్యాన్ని కలిగించారో చెప్పడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు, ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందింది. ఇది జీవితపు ముఖ్య సన్నివేశాల్ని క్లుప్తంగా తెలియజేస్తుంది, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. ఇటువంటి వచన ప్రక్రియనే కథానిక అంటారు. కథనం, సంభాషణం, శిల్పం ఇవి కథానికలోని ప్రధాన అంశాలు. సంక్షిప్తత లక్షణమే కథానిక ప్రత్యేకత. 1945లో మీజాన్ పత్రికలో ప్రచురితమైనటువంటి ఆళ్వారు స్వామి కథానికనే ప్రస్తుత పాఠ్యాంశము. ఈ పాఠం కథానిక అనేటటువంటి ప్రక్రియకు చెందింది. కథానిక అంటే చిన్న కథ అని అర్థం. ఇది జీవితపు ముఖ్య సన్నివేశాల్ని క్లుప్తంగా తెలియజేస్తుంది, అక్కడ ఉన్నటువంటి ముఖ్య సన్నివేశాల్ని చక్కగా తెలియజేస్తుంది కథానికలు. సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. సంఘటనలు అంటే ఇన్సిడెంట్స్, ఆ ఇన్సిడెంట్స్ మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని చక్కగా చూయిస్తుంది. ఇటువంటి వచన ప్రక్రియనే, వచనము అంటే ప్రోజ్, ప్రోజ్లో ఉండేటటువంటి ప్రక్రియని ఏమంటారు, కథానిక. కథానిక అంటే చిన్న కథ. కథనం, సంభాషణం, శిల్పం ఇవి కథానికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. కథ, అలాగే సంభాషణ, అలాగే శిల్పం, ఆ రాసేటటువంటి విధానం అనేటటువంటివి కథానికలోని ముఖ్యమైనటువంటి విషయాలు. సంక్షిప్తత లక్షణమే కథానిక ప్రత్యేకత. కొంచెంలో ఎక్కువ విషయం అర్థమయ్యేలాగా చెప్పడమే కథానిక యొక్క ప్రత్యేకత. 1945లో మీజాన్ పత్రికలో ప్రచురితమైనటువంటి ఆళ్వారు స్వామి కథానికనే ఈ ప్రస్తుత పాఠ్యాంశం. ఈ పాఠాన్ని గురించి 1945లో మీజాన్ పత్రికలో ఈ కథానిక ప్రచురితమైంది, దాన్నే ఈ పాఠంగా తీసుకున్నారు. రచయిత పరిచయం, సుప్రసిద్ధ రచయిత, సాహితీవేత్త, తొలితరం కథా రచయిత వట్టికోట ఆళ్వారు స్వామి నల్లగొండ జిల్లా చెరువు మాధారంలో జన్మించాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు. ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా శాఖకు అధ్యక్షులుగా పనిచేశాడు. దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 35 పుస్తకాల్ని ముద్రించాడు. తెలంగాణ గుమస్తాలనే పత్రికలను నడిపించాడు. జైలు లోపల అనే కథల సంపుటితో పాటు అనేక కథలు రాశాడు. రామపరబస, తెలంగాణ వ్యాసాలు ఈయన ఇతర రచనలు. హైదరాబాద్ సంస్థానంలోని ప్రజల్లో స్ఫూర్తిని, సాంస్కృతిక చైతన్యాన్ని రగిల్చిన ఆళ్వారు స్వామి రాసిన ప్రజల మనిషి, గంగు నవలలు ఎంతో ప్రజాదరణ పొందాయి. సుప్రసిద్ధ రచయిత, చాలా ఫేమస్ పోయిట్ ఎవరు, వట్టికోట ఆళ్వారు స్వామి.
సాహితీవేత్త, తెలుగు సాహితీ జగానికి చెందినటువంటి వారు, అలాగే తొలితరం కథారచయిత. కథారచయితల్లో తొలితరానికి చెందినటువంటి వాళ్ళు వట్టికోట ఆళ్వారస్వామి. ఈయన నల్గొండ జిల్లాలోని చెరువుమాధారం అనేటటువంటి గ్రామంలో జన్మించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా హైదరాబాద్ ప్రాంతాన్ని, కర్ణాటక మహారాష్ట్రలో ఉన్నటువంటి కొంత ప్రాంతాన్ని నిజాం రాజు పరిపాలిస్తున్నాడు. ప్రజలందరినీ కూడా బానిసలుగా చేసుకుని పరిపాలిస్తున్నారు. ప్రతి దాని మీద పన్నులు వసూలు చేస్తూ ఉన్నారన్నమాట. అందుగురించి నిజాం పాలనకు వ్యతిరేకంగా, బానిసతనానికి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు. ఎవరైతే నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాడతారో వాళ్ళందరినీ తీసుకువెళ్ళి జైల్లో వేసేటటువంటి సందర్భం. మన భాషను మాట్లాడినా, మన పండగలు జరుపుకున్నా కానీ జైల్లో వేసేటటువంటి విషయం అన్నమాట ఆ కాలంలో ఉండేది. అలాగా నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు వట్టికోట ఆళ్వారు స్వామి గారు. ఆంధ్ర మహాసభ నల్గొండ శాఖకు అధ్యక్షులుగా పనిచేశారు. తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని కాపాడుకోవడానికి ఏర్పడిందే ఆంధ్ర మహాసభ. ఆ ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లాకు అధ్యక్షులుగా కూడా పనిచేశారు వట్టికోట ఆళ్వారు స్వామి గారు. దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 35 పుస్తకాలని ముద్రించాడు. దేశోద్ధారక అనేటటువంటి గ్రంథమాలను స్థాపించి దాదాపుగా 35 పుస్తకాలని ముద్రించాడు, అంటే పబ్లిష్ చేయించాడు. తెలంగాణ గుమస్తా అనే పత్రికల్ని నడిపించాడు. రచనల ద్వారా, పత్రికల ద్వారా తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని కలిగించాలని చెప్పేసి ఈ పనులన్నీ చేశారు వట్టికోట ఆళ్వారు స్వామి గారు. తెలంగాణ మరియు గుమస్తా అనేటటువంటి పత్రికలను కూడా నడిపించాడు. జైలు లోపల అనే కథల సంపుటితో పాటు కథలు కూడా రాశారు. జైలు లోపల అనేటటువంటిది కథల సంపుటి. సంపుటి అంటే కొన్ని కథలు కలిపి ఒక పుస్తకంగా వేస్తే దాన్ని కథల సంపుటి అంటారు. దాంతోపాటు ఇతర కథలు కూడా రాశారు వట్టికోట ఆళ్వారు స్వామి గారు. రామప్పరభస తెలంగాణ వ్యాసాలు ఈయన ఇతర రచనలు. హైదరాబాద్ సంస్థానంలోని ప్రజల్లో స్ఫూర్తిని, సాంస్కృతిక చైతన్యాన్ని రగిల్చిన ఆళ్వారు స్వామి రాసిన ప్రజల మనిషి, గంగు నవలలు ఎంతో ప్రజాదరణ పొందాయి. హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి ప్రజల్లో చక్కటి స్ఫూర్తిని కలిగించడానికి, అలాగే సాంస్కృతిక చైతన్యాన్ని రగిల్చినటువంటి ఆళ్వారు స్వామి రాసిన నవలలు ఏవి? ప్రజల మనిషి మరియు గంగు. చాలా ప్రసిద్ధి చెందినటువంటి నవలలు. ప్రవేశికలోకి ప్రవేశిద్దాం. రజాకర్ల అఘాయిత్యాలకు, పెత్తందార్ల పీడనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజానీకం తిరగబడ్డది. అట్లా తిరగబడ్డానికి ప్రేరణ ఇచ్చినవారు ఉద్యమ కార్యకర్తలు, నాయకులు. ఆనాటి మానవ సమాజానికి స్వతంత్రత, వ్యక్తిత్వం, గౌరవం, మర్యాద, విశ్వమానవ సౌభ్రాతృత్వం, సహనశక్తి, పరహితం వంటి ఉత్తమ గుణాల్ని అందించేందుకు వాళ్ళు ఏ విధమైన ప్రయత్నం చేశారు, ఆనాటి సాంఘిక పరిస్థితులు ఎట్లా ఉండేవి, ఇవన్నీ కళ్ళకు కట్టినట్లు వివరించే కథనం కోసం ఈ పాఠం చదువుదాం. రజాకర్ల అఘాయిత్యాలకు, పెత్తందార్ల పీడనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజానీకం తిరగబడ్డది. రజాకర్ల యొక్క అఘాయిత్యాలకు అంటే వాళ్ళ యొక్క దుర్మార్గాలకు, పెత్తందార్ల పీడనకు అంటే ఊర్లో ఉండేటటువంటి పెత్తందారులు ఎవరైతే ఉన్నారో, అధికారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పీడనకు అంటే వాళ్ళు బానిసలుగా చూసేటటువంటి వాళ్ళు, ప్రజలకు ఏ విధమైనటువంటి హక్కుల్ని కల్పించేటటువంటి వాళ్ళు కాదు, ప్రజలకు స్వేచ్ఛ అనేటటువంటిదే ఉండేది కాదు, ఆ విధంగా పెత్తందారుల పీడనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజానీకం తిరగబడ్డది. రజాకర్లకు, పెత్తందారులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఐక్యమత్యంగా తిరుగుబాటు చేశారు. అట్లా తిరగబడ్డానికి ప్రేరణ ఇచ్చిన వారు ఉద్యమ కార్యకర్తలు, నాయకులు. ఆ విధంగా ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి ఐక్యపరిచినటువంటి వాళ్ళు ఎవరంటే ఉద్యమ కార్యకర్తలు, అలాగే నాయకులు. ఆనాటి మానవ సమాజానికి స్వతంత్రత, వ్యక్తిత్వం, గౌరవం, మర్యాద, విశ్వమానవ సౌభ్రాతృత్వం, సహనశక్తి, పరహితం వంటి ఉత్తమ గుణాల్ని అందించేందుకు వాళ్ళు ఏ విధమైన ప్రయత్నం చేశారు. ఆ కాలం నాటి మానవ సమాజానికి స్వతంత్రత అంటే స్వేచ్ఛ, వ్యక్తిత్వం తనకంటూ ఒక అస్తిత్వం, అలాగే గౌరవం, మర్యాద, రెస్పెక్ట్, విశ్వమానవ సౌభ్రాతృత్వం అందరినీ అన్నాతమ్ములుగా, అక్కాచెల్లెలుగా చూడడము, సహనశక్తి అంటే ఓర్పు, పరహితం ఇతరులకు మంచి చేయాలి అనేటటువంటి ఆలోచన, ఇలాంటి ఉత్తమ గుణాల్ని అందించేందుకు, మంచి గుణాల్ని అందించేందుకు వాళ్ళు ఏ విధమైన ప్రయత్నం చేశారు. ఈ లక్షణాలన్నీ ఆ కాలం నాటి ప్రజల్లో ఉండేందుకు నాయకులు ఏ విధమైన ప్రయత్నం చేశారు. ఆనాటి సాంఘిక పరిస్థితులు ఎట్లా ఉండేవి? సాంఘిక పరిస్థితులు అంటే సమాజ పరిస్థితులు ఏ విధంగా ఉండేటటువంటివి? ఇవన్నీ కళ్ళకు కట్టినట్లు వివరించే కథనం కోసం ఈ పాఠం చదువుదాం.
ఈ విషయాలన్నీ పైన చెప్పుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఆ కాలంలో ప్రజలు ఏ విధంగా ఉండేవాళ్ళు, ఏ విధంగా బ్రతికేవాళ్ళు, సమాజం ఏ విధంగా ఉండేది, అవన్నీ తెలుసుకునేందుకు ఈ పాఠంలోకి వెళ్దాం. ప్రతి విషయాన్ని కూడా వట్టికోట ఆళ్వారు స్వామి గారు మన కళ్ళ ముందు కదలాడే విధంగా చక్కటి కథానికను రాశారు. ఆ కథానికలోకి వెళ్దాం. ఆంధ్ర మహాసభ కార్యకర్త వెంకట్రావు నాయకులతో రంగాపురానికి బయలుదేరాడు. మనం నేరుగా ఊళ్ళోకి వెళ్ళకూడదు, గ్రామీయులకు నిరుత్సాహం కలుగుతుంది, గ్రామీయులు వాద్యాలతో ఎదుర్కొని తీసుకువెళ్తారు అని వెంకట్రావు హెచ్చరించాడు నాయకులను. ఆంధ్ర మహాసభ కార్యకర్త వెంకట్రావు. ఎవరు వెంకట్రావు? ఆంధ్ర మహాసభ కార్యకర్త. ఆంధ్ర మహాసభ ఎందుకు ఏర్పడిందంటే, తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని, తెలుగు ప్రజల్ని కాపాడుకోవడానికి ఏర్పడిందే ఆంధ్ర మహాసభ. దాని యొక్క కార్యకర్త వెంకట్రావు నాయకులతో రంగాపురానికి వెళ్ళాడు. వెంకట్రావు, వెంకట్రావుతో పాటు ఇంకా కొంతమంది నాయకులు అందరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? రంగాపురానికి బయలుదేరాడు. మనం నేరుగా ఊళ్ళోకి వెళ్ళకూడదు, గ్రామీయులకు నిరుత్సాహం కలుగుతుంది. మనం నేరుగా అంటే తిన్నగా ఊళ్ళోకి వెళ్ళకూడదు, అంటే డైరెక్ట్గా ఊళ్ళోకి వెళ్ళకూడదు, గ్రామీయులకు నిరుత్సాహం కలుగుతుంది. అంటే నేరుగా మనం ఊళ్ళోకి వెళ్తే ఆ గ్రామంలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా ఉత్సాహం నశిస్తుంది, అంటే నిరుత్సాహం కలుగుతుంది. గ్రామీయులు వాద్యాలతో ఎదుర్కొని తీసుకువెళ్తారు అని వెంకట్రావు హెచ్చరించాడు నాయకులను. ఆ ప్రజలు, ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాయిద్యాలు, డోలు, సన్నాయి మేళంతో తీసుకువెళ్తారు, ఎదుర్కొని తీసుకువెళ్తారు అని వెంకట్రావు ఆ నాయకులందరికీ చెప్పాడు. అంటే రంగాపురానికి నేరుగా వెళ్ళకూడదు, ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వాయిద్యాలతో ఆహ్వానిస్తూ ఎదుర్కొని తీసుకుని వెళ్తారు అని వెంకట్రావు ఆ నాయకులందరికీ కూడా హెచ్చరించాడు. ఉదయం 12 గంటల కాలం, వరికోతల రోజు, అయినా పొలాల్లో ఎవరూ లేరు. జనమంతా నాయకుల ఊరేగింపు సన్నాహాల్లో ఉన్నారు. నాయకులు ఊరి బయట మోటబావి వద్ద కూర్చున్నారు. చెట్టు నీడన కూర్చున్నటువంటి ఒక రైతు యువకుడు దండమండే అని పెద్ద గొంతుతో అన్నాడు వెంకట్రావు వైపు చూస్తూ. విధిగా గ్రామ అగ్రజాతుల వారికి పెట్టే దండంలోనూ, భయంతో గ్రామ పెత్తందారులకు పెట్టే దండంలోనూ, వెంకట్రావుకు పెట్టే దండంలోనూ ఎంతో భేదం కనిపించింది. వికసించిన ముఖం, ఉప్పొంగి వస్తున్న సంతోషం, చనువు దండమండే అనే శబ్దంలో నగ్నంగా కనిపించినవి. ఉదయం 12 గంటల కాలం, అప్పుడు సమయం 12 గంటలు, వరి కోతల రోజు, పొలాల్లో చక్కగా ఆ వరి కోసేటటువంటి రోజు, కోతలు జరిగేటటువంటి సమయం. అయినా పొలాల్లో ఎవరూ లేరు. ఆ వరి కోతల సమయంలో ప్రజలందరూ కూడా చాలా బిజీగా ఉంటారు, హడావిడిగా ఉంటారు, కానీ పొలాల్లో మాత్రం ఎవరూ లేరు. జనమంతా నాయకుల ఊరేగింపు సన్నాహాల్లో ఉన్నారు. నాయకులు వస్తారు కాబట్టి నాయకుల్ని ఊరేగించాలి అనేటటువంటి ఏర్పాట్లలోనే ఉన్నారు ప్రజలందరూ కూడా. అందుకే పొలాల్లో ఎవరూ లేరు. నాయకులు ఊరి బయట మోటబావి వద్ద కూర్చున్నారు. ఆ ఊరి బయటే అంటే ఊళ్ళోకి వెళ్ళకూడదు, ఊళ్ళోకి వెళ్తే నిరుత్సాహం కలుగుతుందని వెంకట్రావు చెప్పారు కాబట్టి ఆ ఊరి బయటే ఉన్నారు, ఊరి పొలిమేర దగ్గరే ఉన్నారు నాయకులందా. అక్కడ మోటబావి దగ్గర కూర్చున్నారు. చెట్టు నీడన కూర్చున్నటువంటి ఒక రైతు యువకుడు దండమండే అని పెద్ద గొంతుతో అన్నాడు. అక్కడే చెట్టు నీడన ఒక రైతు యువకుడు అంటే యువ రైతు కూర్చున్నాడు. ఆయన ఈ వెంకట్రావును చూసి దండమండే అన్నాడు. దండమండే అంటే నమస్కారం అని అర్థం అని పెద్ద గొంతుతో అన్నాడు వెంకట్రావు వైపు చూస్తూ. విధిగా గ్రామ అగ్రజాతుల వారికి పెట్టే దండంలోనూ, భయంతో గ్రామ పెత్తందారులకు పెట్టే దండంలోనూ, వెంకట్రావుకు పెట్టే దండంలోనూ ఎంతో భేదం కనిపించింది. విధిగా అంటే ప్రతిరోజు గ్రామ అగ్రజాతుల వారికి పెట్టే దండంలోనూ, అగ్రజాతులు అంటే అగ్రకులాల వారికి పెట్టేటటువంటి నమస్కారంలోనూ, భయంతో గ్రామ పెత్తందారులకు పెట్టే దండంలోనూ, భయంతో వాళ్ళు కొడతారు, నమస్కారం పెట్టలేదంటే ఒరే నువ్వు నాకు నమస్కారం పెట్టలేదు కదా అని చెప్పేసి కొడతారు, తిడతారు అనేటటువంటి ఉద్దేశంతో గ్రామ పెత్తందారులకు అంటే అధికారులకు పెట్టేటటువంటి దండంలోనూ, అగ్రజాతుల వారికి పెట్టే దండంలోనూ, భయంతో గ్రామంలో ఉండేటటువంటి అధికారులకు పెట్టే దండంలోనూ, వెంకట్రావుకు పెట్టేటటువంటి దండంలోనూ ఎంతో భేదం కనిపించింది, చాలా తేడా కనిపించింది. గ్రామంలో ఉండేటటువంటి అగ్రజాతుల వారికి అలాగే పెత్తందారులకు భయంతో పెడతారు, మరి వెంకట్రావుకు పెట్టే దండంలో ఎలాంటి తేడా కనిపించిందంటే వికసించిన ముఖం, ఉప్పొంగి వస్తున్న సంతోషం, చనువు దండమండే అనే శబ్దంలో నగ్నంగా కనిపించినవి. వెంకట్రావుకు పెట్టినటువంటి దండంలో వికసించిన ముఖం, ఆయన ముఖంలో వెలుగు కనిపిస్తుంది, ఆ రైతు యువకుడి ముఖంలో
అలాగే ఉప్పొంగి వస్తున్న సంతోషం. మా బ్రతుకుల్ని బాగు చేయడానికి మీరు వచ్చారు, అందుకే ఈ నమస్కారం అందుకోండి. అలాగే చనువు, నువ్వెవరో కాదు, మాకు సొంత అన్నవి తమ్ముడివి అన్నటువంటి అనుబంధంతో ఆ దండమండే అనేటటువంటి శబ్దంలో నగ్నంగా కనిపించినవి. నగ్నంగా అంటే స్పష్టంగా చాలా క్లియర్గా కనిపించినవి. చాలా సంతోషంతో వెంకట్రావుకు దండం పెట్టారు. కానీ గ్రామంలో ఉండేటటువంటి అగ్రజాతుల వారికి, అధికారులకందరికీ కూడా భయంతో వాళ్ళు కొడతారో తిడతారో అనేటటువంటి ఉద్దేశంతో పెట్టేవాళ్ళు. వెంకట్రావు మాత్రం చాలా సంతోషంతో మా బ్రతుకులు బాగు చేయడానికే మీరు వచ్చారు అన్నటువంటి అర్థం వచ్చేలాగా దండం పెట్టారు, అంటే నమస్కారం పెట్టారు. వెంకట్రావు ఆంధ్ర మహాసభ కార్యకర్తగా సుమారు 2 నెలల నుండి ఏకదీక్షతో గ్రామీయుల సమస్యల్ని తీసుకొని పనిచేస్తున్నాడు. 90 ఏళ్ల ముసలి మొదలు 8 ఏళ్ల బాలుని వరకు వెంకట్రావు అంటే ధన మాన ప్రాణరక్షకునిగా భావిస్తారు. అడుగడుగుకు గ్రామ పెత్తందారులు నిందలు నేరాలు మోపి లాగే లంచాలు లేకుండా చేశాడు వెంకట్రావు. చిన్న పెద్ద గౌరవ మర్యాదలు లేక ప్రతి వారిని, ప్రతి స్త్రీని దుర్భాషలాడడం, నీచంగా ప్రవర్తించడం వెంకట్రావు కృషి ఫలితంగా లేకుండా పోయినవి. ఇక్కడ చూడండి, వెంకట్రావు ఆంధ్ర మహాసభ కార్యకర్తగా తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని, తెలుగు ప్రజల్ని కాపాడుకోవడానికి ఏర్పడింది ఆంధ్ర మహాసభ. ఆంధ్ర మహాసభ కార్యకర్తగా సుమారు 2 నెలల నుంచి, దాదాపుగా 2 నెలల నుంచి ఏకదీక్షతో గ్రామీయుల సమస్యల్ని తీసుకొని పనిచేస్తున్నాడు. అంటే పట్టుదలగా గ్రామీయుల సమస్యల్ని తీర్చడానికి ప్రయత్నిస్తున్నాడు. 90 ఏండ్ల ముసలి మొదలు 8 ఏండ్ల బాలుని వరకు వెంకట్రావు అంటే ధన మాన ప్రాణరక్షకునిగా భావిస్తారు. 90 ఏళ్ల వృద్ధుల నుంచి 8 ఏళ్ల పిల్లాడి వరకు కూడా వెంకట్రావు అంటే తమ ధన మాన ప్రాణరక్షకునిగా భావిస్తారు. తమ డబ్బును, అలాగే తమకు ఆత్మగౌరవాన్ని కలిగించడానికి తమ ప్రాణాలని రక్షించేటటువంటి వ్యక్తిగా భావిస్తారు. అడుగడుగుకు గ్రామ పెత్తందారులు నిందలు నేరాలు మోపిలాగే లంచాలు లేకుండా చేశాడు వెంకట్రావు. అడుగడుగుకు ప్రతి విషయం, కూర్చున్నా తప్పే, లేచినా తప్పే, పని చేసినా తప్పే, చేయకపోయినా తప్పే, ఇలాగా అడుగడుగుకు కూడా ప్రతి పనిలో కూడా గ్రామ పెత్తందారులు, గ్రామంలో అధికారులు నిందలు నేరాలు మోపి వాడు చేసినా చేయకపోయినా ఇది నువ్వే చేశావని వాడిని బలవంతంగా వాడితో లంచాలు లాగడం, వాడి నుంచి లంచాలు లాగడం అనేటటువంటి లేకుండా చేశాడు వెంకట్రావు. చిన్న పెద్ద గౌరవ మర్యాద లేక ప్రతి వారిని, ప్రతి స్త్రీని దుర్భాషలాడడం, నీచంగా ప్రవర్తించడం వెంకట్రావు కృషి ఫలితంగా లేకుండా పోయినవి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేటటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా గౌరవము మర్యాద లేకుండా దుర్భాషలాడ్డము, ప్రతి స్త్రీని దుర్భాషలాడ్డం, ప్రతి వ్యక్తిని, ప్రతి స్త్రీని దుర్భాషలాడ్డం అంటే నీచంగా తిట్టడము, ఇలాంటివన్నీ కూడా వెంకట్రావు కృషి ఫలితంగా లేకుండా పోయినవి. గ్రామంలో ఉన్న వారినందరూ కూడా ఐక్యపరిచాడు వెంకట్రావు. ఎవరైనా ఎవరినైనా కొడుతున్నా తిడుతున్నా అందరూ వెళ్ళండి, యూనిటీగా పోరాడండి అన్నట్టుగా చెప్పాడు వెంకట్రావు. ఆ విధంగా ఇంతకుముందుకేమో గ్రామ పెత్తందారులంటే ప్రజలందరూ భయపడేవారు, ఇప్పుడు ప్రజలంటే గ్రామ పెత్తందారులు భయపడేలాగా చేశారు వెంకట్రావు. గ్రామ పెత్తందారులు దయతో ఇచ్చే కూలీతో విధి విరామం లేకుండా జీవితాంతం పని చేయించుకోవడం, తుదకు పనివారు కడుపు నిండా తిండి లేక మాడుచునడం మానిపించాడు వెంకట్రావు. ఆ గ్రామంలో ఉండేటటువంటి అధికారులు దయతో ఇచ్చే కూలీతో ఎక్కువ పని చేయించుకొని తక్కువ కూలి ఇస్తుంటారు. విధి విరామం లేకుండా ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాలి, ఎంతంటే అంత పని చేయాలి, అలాగా పని చేయించుకోవడం, తుదకు పనివారు కడుపు నిండా తిండి లేక మాడుచుండడం మానిపించాడు. ఆ విధంగా వాడి కష్టంతో వాడు 3 పూటల తిండి, 3 పూటలు కాదు 1 పూట తిండి కూడా సరిగ్గా లభించేటటువంటిది కాదు, ఆ విధంగా ఇబ్బంది పడ్డం అనేటటువంటిది మానిపించాడు వెంకట్రావు. బావి వద్ద చెట్టు కింద కూర్చున్నటువంటి రైతు యువకుడు బాటసారితో ఆంధ్ర మహాసభ నాయకుల ఆగమన వార్తను ఊళ్ళోకి తెలిపాడు. ఆ బావి దగ్గర కూర్చున్నాడు కదా రైతు యువకుడు, ఆయన బాటసారితో, బాటసారి అంటే ఆ దారి నుంచి వెళ్ళేటటువంటి వాడితో ఆంధ్ర మహాసభ నాయకులు వచ్చారు. ఆ విషయానంతా కూడా ఊళ్ళో వాళ్లకు చెప్పు, ఆగమన వార్త అంటే వాళ్ళు వచ్చారనేటటువంటి విషయాన్ని ఊళ్ళో వాళ్లకు తెలపండి అని చెప్పాడు. ఎవరు? రైతు యువకుడు బాటసారితో చెప్పాడు. ఎందుకంటే ఊళ్ళో ప్రజలందరూ కూడా ఈ నాయకుల గురించే సన్నాహాల్లో ఉన్నారు, ఏర్పాట్లతో ఉన్నారు, కాబట్టి తొందరగా వెళ్ళేసి ఈ విషయాన్ని ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుపు అని చెప్పేసి బాటసారికి చెప్పాడు రైతు యువకుడు.
కొద్దిసేపట్లోనే కొందరు బాలురు నాయకులు కూర్చున్న వైపుగా వచ్చారు. మెల్లమెల్లగా సమీపంలో ఉసిరి చెట్టు వద్దకు వెళ్ళి ఉసిరికాయలు రాల్చుకొని జేబుల్లో నింపుకొని నములుతూ మెల్లగా నాయకుల ప్రక్కన కూర్చున్నారు. ఆ ప్రదేశానికి కొద్దిసేపట్లోనే కొందరు బాలురు నాయకులు కూర్చున్న వైపుకు వచ్చారు. కొద్దిసేపటికి నాయకులు కూర్చున్న వైపుకు కొంతమంది ఆ ఊర్లో ఉన్నటువంటి పిల్లలు వచ్చారు. మెల్లమెల్లగా సమీపంలోని ఉసిరి చెట్టు వద్దకు వెళ్ళి ఉసిరికాయలు రాల్చుకొని జేబులు నింపుకొని నములతో మెల్లగా నాయకుల పక్కన కూర్చున్నారు. నాయకుల దగ్గరకు వచ్చారు. కాసేపటికి పక్కనే ఉన్నటువంటి ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ఉసిరికాయలన్నీ రాల్పుకొని వాటిని జేబుల్లో నింపుకొని నములుకుంటూ ఆ ఉసిరికాయల్ని తింటూ, ఎలా ఉంటుంది ఉసిరికాయ, తీయగా ఉంటుందా పుల్లగా ఉంటుందా, పుల్లగా ఉంటుంది, కానీ పిల్లలందరూ కూడా హడావిడిగా అందరూ తింటున్నారు కాబట్టి వీడు తింటున్నాడు, వాడికి పులుపు ఇష్టం ఉన్నా లేకున్నా కూడా ఆ జేబుల్లో ఉసిరికాయల్ని నింపుకొని ఆ ఉసిరికాయల్ని మెల్లగా ఒక్కొక్కటి తినుకుంటూ నాయకుల ప్రక్కనకు వచ్చి కూర్చున్నారు ఆ పిల్లలు. నాయకులు పచ్చని పచ్చికపై హాయిగా కూర్చుని మాటామంతి సాగించారు. ఆ నాయకులు వెంకట్రావు మరియు మిగతా నాయకులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పచ్చని పచ్చిక మీద, అంటే పచ్చని పచ్చగడ్డి మీద హాయిగా కూర్చొని మాటామంతి సాగించారు. ఏవో విషయాలను గురించి, ఆ ఊరిని ఏ విధంగా బాగు చేయాలి, ఆ సమస్యల గురించి ఈ విధంగా మాటామంతి సాగించారు. వారిలో ఒకరు, నీ పేరేం అని బాలుణ్ణి ప్రశ్నించాడు. ఆ నాయకుల్లో ఒక నాయకుడు ఆ పక్కనే కూర్చున్నటువంటి పిల్లల్ని, నీ పేరేంటి బాబు అని అడిగారు. లింగయ్య అని మెల్లగా అన్నాడు. ఆ పిల్లవాడి వయసు 10 ఏండ్లు సుమారుంటాయి. ఆ పిల్లవాడు ఏమని సమాధించాడు, నీ పేరేంటంటే, నా పేరు లింగయ్య అని మెల్లగా అన్నాడు. ఆ పిల్లవాడి వయసు దాదాపుగా 10 ఏండ్లు, అంటే 10 సంవత్సరాలు ఉంటాయి. లింగా అని మొదలు మేము పిలిచేది వెంకట్రావు వైపు చూపుతూ, సంగం పంతులు బడి పెట్టినప్పటి నుంచి లింగయ్య అని పిలుస్తున్నాం అని ఇంకొక పిల్లవాడు అందుకున్నాడు. అందరం మేము లింగా, ఆయన పేరు లింగయ్య, కానీ అందరం కూడా లింగా అని మొదలు మేము పిలిచేది. వెంకట్రావు వైపు చూపుతూ, వెంకట్రావు వైపు చూస్తూ, సంగం పంతులు బడి పెట్టినప్పటి నుంచి ఆంధ్ర మహాసభలోని ఒక నాయకుడు పెట్టినటువంటి బడి అది, ఆ సంగం పంతులు బడి పెట్టినప్పటి నుంచి లింగయ్య అని పిలుస్తున్నాం అని ఇంకో పిల్లవాడు అందుకున్నాడు. మొదటగా ఏమాత్రం గౌరవం మర్యాద లేకుండా లింగా అని పిలిచేవాళ్ళం. ఎప్పుడైతే సంగం పంతులు బడి పెట్టాడో అప్పటి నుంచి ఒక వ్యక్తికి గౌరవం ఉండాలి కాబట్టి అందరూ ఆయన్ని లింగా అని పిలవద్దు, లింగయ్య అని పిలవాలి అన్నారు. అందుగురించి అందరం లింగయ్య అని పిలుస్తున్నాం అని ఇంకో పిల్లాడు చెప్పాడు. నాయకులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వెంకట్రావు ఆలోచిస్తున్నట్లు తల నేలకు వేశాడు. మీరెవరు అని ఒక నాయకుడు ప్రశ్నించాడు. మేం బట్టలు ఉతుకుతామని లింగయ్య చెప్పాడు. నాయకులందరూ కూడా, ఆహా, పిల్లల్లో కూడా కాస్త మార్పు వచ్చింది, బడి ఉంటే అని చెప్పేసి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు నాయకులు. వెంకట్రావు ఏమో ఏదో ఆలోచిస్తున్నట్టుగా తల నేలకు వేశాడు. మీరెవరు అని ఒక నాయకుడు ప్రశ్నించాడు. ఎవరిని? లింగయ్యను ప్రశ్నించాడు. మేం బట్టలు ఉతుకుదాం అని లింగయ్య చెప్పాడు. నాకు ఉసిరికాయ ఇస్తావు అని నాయకుడు లింగయ్య వైపు చేయి చాపాడు. మొదట పరిహాసం అనుకున్నాడు లింగయ్య. అయినా తేల్చుకుందామన్నట్టుగా అనుమానంతో మెల్లగా జేబులో నుండి ఒక ఉసిరికాయ తీసి అందించాడు. ఒక నాయకుడు లింగయ్య వైపు చేయి చాపి, నాకు ఉసిరికాయ ఇస్తావు అని అడిగాడు. మొదట పరిహాసం అనుకున్నాడు, సరదాగా అడుగుతున్నాడేమో నన్ను వెక్కిరించడానికి అనుకున్నాడు లింగయ్య. అయినా తేల్చుకుందాం అన్నట్టుగా అనుమానంతో మెల్లగా జేబులో నుండి ఒక ఉసిరికాయ తీసి అందించాడు లింగయ్య నాయకుడికి. ఆ నాయకుడు వెంటనే అందుకొని కొరికాడు. కొరుకుతూ ఉండగానే అక్కడ కూర్చున్నటువంటి పిల్లలందరూ గబాలున ఆ నాయకుని వైపు వచ్చి తమ జేబులో ఉన్నటువంటి కాయల్ని అతని ముందర పోశారు. ఇంతకుముందుకు అంటరానితనం అనేటటువంటిది ఉండేది కాబట్టి ఈయన తింటాడో తిండో అని చెప్పేసి ఉద్దేశంతో తేల్చుకుందామన్నట్టుగా లింగయ్య ఆ నాయకుడికి ఉసిరికాయ అందించాడు. ఆ నాయకుడు ఆ ఉసిరికాయ అందుకొని కొరికాడు. కొరుకుతూ ఉండగానే అక్కడ కూర్చున్నటువంటి పిల్లలందరూ కూడా గబాలున అంటే వెంటనే ఆ నాయకుని వైపు వచ్చి తమ జేబులో నింపుకున్నారు కదా ఉసిరికాయలు, ఆ ఉసిరికాయలన్నీ కూడా అతని ముందల పోసేశారు. ఎందుకు ఇవన్నీ, చాలు చాలు అని నాయకుడు అంటుండగానే, ఇది బాగుంది ఇది బాగుంది అని పిల్లలందరూ తాము బోర్లించిన కాయల్లో నుండి మంచి మంచివి ఏరి అందించసాగారు. ఇక ఎందుకు ఇవన్నీ, ఇక చాలు చాలు అని నాయకుడు అంటున్నా కూడా పిల్లలు, ఇది బాగుంది ఇది తీసుకోండి, ఇది బాగుంది ఇది తీసుకోండి అని చెప్పేసి పిల్లలందరూ తాము కింద బోర్లించినటువంటి, కింద పోసినటువంటి కాయల్లోంచి ఈ కాయ బాగుంటుంది, ఈ కాయ చాలా రుచిగా ఉంటుందని చెప్పేసి అందించసాగారు ఆ నాయకులకు.
ఆ నాయకుడు పట్టలేని సంతోషంతో అందరినీ తన కోగిట్లోకి తీసుకుని కన్న కొడుకుల్లాగా వీపుపై చేతులతో నిమిరాడు. ఆ బాలురు అమితోత్సాహంతో ఆ నాయకుడిని చుట్టువేశారు. ఆ నాయకుడు పిల్లలు చూపిస్తున్నటువంటి ప్రేమకు సంతోషంతో అందరినీ ఒక్కసారిగా ఇలాగా కౌగిట్లోకి తీసుకుని కన్న కొడుకుల్లాగా వీపుపై చేతితో ఇలాగా నిమిరాడు. ఆ బాలురు అమితోత్సాహంతో ఆ నాయకుడిని చుట్టివేశారు. ఆ పిల్లలందరూ కూడా నాయకుడిని చుట్టివేశారు చాలా ప్రేమతో. అమిత ప్లస్ ఉత్సాహం అమితోత్సాహము. ఆ బాలురకు నాయకునకు ఏర్పడిన ప్రేమకు ఎంతని విలువగట్టగలం. ప్రతిరోజు ప్రతి వస్తువును అన్యాయంగా హరించే గ్రామ పెత్తందారిని అసహించుకునే ఆ బాలురు తాము స్వయంగా ఇవ్వడమే కాకుండా దాన్ని నాయకుడు అంగీకరించడంతో పొందిన ఆనందానికి ఎంతని విలువగట్టగలం. ఆ బాలురు మరియు ఆ నాయకుడికి ఏర్పడినటువంటి ఆ ప్రేమకు ఎంతని విలువగట్టగలం. ఎంత డబ్బులు ఇచ్చినా తక్కువే, చాలా ప్రేమ అని అనుకోవచ్చు. ప్రతిరోజు ప్రతి వస్తువు అన్యాయంగా హరించే గ్రామ పెత్తందారిని అసహించుకునేటటువంటి ఆ బాలురు. ప్రతిరోజు అంటే ప్రతిరోజు కూడా ప్రతి వస్తువును, వీళ్ళ పొలంలో పండినటువంటి ప్రతి కూరగాయను, ప్రతి వస్తువును కూడా అన్యాయంగా హరించే, బలవంతంగా లాక్కునేటటువంటి గ్రామంలో ఉండేటటువంటి పెత్తందారుణ్ణి, ఆ అధికారులను అసహించుకునేటటువంటి ఆ బాలురు. ఆ గ్రామంలో వీళ్ళ దగ్గరనటువంటి వస్తువుల్ని లాక్కునేటటువంటి ఆ అధికారుల్ని అసహించుకుంటారు పిల్లలు. అలాంటి పిల్లలు తాము స్వయంగా ఇవ్వడమే కాకుండా దాన్ని ఆ నాయకుడు అంగీకరించడంతో పొందిన ఆనందానికి ఎంతని విలువగట్టగలం. ఈ నాయకుని మాత్రం సంతోషంగా ఇస్తూ ఉన్నారు ఈ ప్రేమకు ఎంతని విలువ కట్టగలం. తమ గ్రామీయులైనప్పటికీ గ్రామ పెత్తందారులంటే హడలిపోయే ఆ బాలురు పరగ్రామీయుడు 10 నిమిషాల క్రిందట పరిచయుడైనటువంటి ఆ నాయకుడు చిరపరిచిత అవ్యాజ బంధువుగా తలచబడ్డాడంటే వారికి పరస్పరం ఏర్పడిన గాఢాభిమానానికి ఎంతని విలువగట్టగలం. తమ గ్రామీయులైనప్పటికీ, తమ గ్రామానికి చెందిన వాళ్ళైనప్పటికీ గ్రామ పెత్తందారులంటే హడలిపోయే ఆ బాలురు, గ్రామంలో ఉండేటటువంటి అధికారులంటే హడలిపోయే అంటే భయపడేటటువంటి ఆ బాలురు, ఆ పిల్లలందరూ కూడా పరగ్రామీయుడు. పరగ్రామీయుడు అంటే ఇతర గ్రామానికి చెందినటువంటి వాడు లేదా వేరే గ్రామానికి చెందినటువంటి వాడు. 10 నిమిషాల క్రింద పరిచయమైనటువంటి ఆ నాయకుడు, నాయకుడు ఎప్పటి నుంచో పరిచయం ఉందంటే లేదు, ఒక 10 నిమిషాల కిందటనే పరిచయం అయ్యారు. ఆ 10 నిమిషాల కింద పరిచయమైనటువంటి నాయకుడు చిరపరిచిత, తక్కువ కాలంలో పరిచయమైనప్పటికీ కూడా అవ్యాజ బంధువుగా తలచబడ్డాడంటే ఎప్పటి నుంచో వీళ్ళ మధ్య ఒక బంధం ఉంది, ఒక రిలేషన్షిప్ ఉంది అన్నట్టుగా తలచబడ్డాడంటే వారికి పరస్పరం ఏర్పడిన గాఢాభిమానానికి ఎంతని విలువ కట్టగలం. ఆ నాయకులకు పిల్లలకు ఏర్పడినటువంటి గాఢాభిమానానికి ప్రేమకు ఎంతని విలువ కట్టగలం. ఎంత ఇచ్చినా తక్కువే, ఏది ఇచ్చినా తక్కువే. ఇది అసలైనటువంటి ప్రేమ. ఆ గ్రామంలో ఉండేటటువంటి పెద్దలు లాక్కుంటూ ఉంటే వాళ్ళని అసహించుకుంటారు. ఈ నాయకుడు ఆ ఉసిరికాయలు వీళ్ళ దగ్గర నుంచి తీసుకొని తింటేనే ఎంతో సంతోషించారు. అక్కడనేమో లాక్కోవడం, ఇక్కడనేమో ప్రేమతో అడిగాడు కాబట్టి ప్రేమతో పిల్లలు ఇచ్చారు కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు. వీళ్ళందరూ ఎవరో ఎరికేనా అని బాలుర్ను వెంకట్రావు ప్రశ్నించాడు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరూ ఎవరో ఎరికేనా అంటే మీకు తెలుసా అని వెంకట్రావు ఆ పిల్లల్ని ప్రశ్నించాడు. మేమెందుకు వచ్చామో చెప్పు అని నాయకుల్లో ఒకరు అడిగారు పిల్లల్ని. పిల్లలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అందరి ముఖాలు వికసించినవి, మమ్ముల బతికించడానికి అని ఒక బాలుడన్నాడు. మేమెందుకు వచ్చామో చెప్పు, ఏ పని మీద వచ్చామో మీ ఊరికి అని చెప్పేసి ఒక నాయకుడు పిల్లల్ని అడిగాడు. పిల్లలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అరే నువ్వు చెప్పురా, ఒరే నువ్వు చెప్పురా అన్నట్టుగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అందరి ముఖాలు వికసించినవి, ఆనందంతో నిండిపోయాయి అందరి ముఖాల్లో. అంటే అందరి ముఖాల్లో కూడా ఆనందం కనిపిస్తూ ఉంది. మమ్మల్ని బతికించడానికి అని ఒక బాలుడు అన్నాడు. అంటే బానిసతనంలో మేమున్నాము, మమ్మల్ని ఆ బానిసత్వం నుంచి రక్షించడానికి, మాకు స్వేచ్ఛను కలిగించడానికి మీరు వస్తున్నారు అన్నాడు బాలుడు. మీ బతుకుకేమయ్యింది, నీ చేతులకు వెండి కడియాలున్నాయి, ఆ పిల్లవాణి చెవులకు బంగారు పోగులున్నాయి, ఈ పిల్లవానికి బంగారు గుండీలున్నాయి అని ఒక నాయకుడు పిల్లల వైపు చేతులు చూపుతూ అన్నాడు. మీ బతుకుకేమైంది, మీరు చక్కగానే ఉన్నారు కదా, గో ఈ అబ్బాయి చేతికేమో వెండి కడియాలున్నాయి, ఆ పిల్లవాడి చెవులకేమో బంగారు పోగులు ఉన్నాయి, అలాగే ఇంకో పిల్లవాడికేమో బంగారు గుండీలు ఉన్నాయి అని
ఒక నాయకుడు పిల్లల వైపు చేయి చూపుతూ అన్నాడనమాట. ఒకరికేమో వెండి కడియాలున్నాయి, ఇంకోరి చెవులకేమో బంగారు పోగులున్నాయి, ఇంకోరి చొక్కాకు బంగారు గుండీలున్నాయి అని నాయకుడు ఆ పిల్లల వైపు చేతులు చూపుతూ అన్నాడు. మీ బతుకులకేమైంది, బాగానే ఉన్నట్టున్నారు కదా అని అన్నాడు. ఇవి ఉంటే, ఓసారి మా ఊరి దొర మా బర్రెను బందెల దొడ్లో పెట్టించాడు, మా అన్న కోడెదూడ చేలోబడ్డదని మా ఊరి పటేలు 10 రూపాయలు వసూలు చేశాడు, మా దున్నపోతు బుస్సుమన్నదట మోతాడు లేదని 30 రూపాయలు తీసుకున్నాడు మాలిపటేలు, సర్కారీ రకం కట్టలేదని మా నాయనకు బండలెత్తారు ఒకసారి, వెంకట్రావు పంతులు పెట్టిన బడిలోకి పోతే దెబ్బలు కొడతానని మొన్న మా దొరగుమస్తా బెదిరించాడు. పిల్లలు వాళ్ళకున్నటువంటి వాళ్లకు ఎదురైనటువంటి ఒక్కొక్క సమస్యను చెబుతున్నారు. ఒకసారి మా ఊరి దొర మా బర్రెను బందెల దొడ్లో పెట్టించాడు. బందెల దొడ్డి అంటే ఏంటంటే, వేరే ఊరి నుంచి తప్పిపోయినటువంటి పశువులు కానీ లేదా వేరే వాళ్ళ పొలంలో మేత మేసినటువంటి పశువుల్ని కానీ బందెల దొడ్లో పెడతారు. అలాగా వేరే పొలంలో మేత మేసినట్టయితే ఆ బందెల దొడ్లో పెట్టినటువంటి పశువును విడిపించుకోవాలంటే కాస్త పన్ను కట్టాలి, కాస్త డబ్బులు చెల్లించాలి. 50 రూపాయలు 10 రూపాయలు ఫైన్ వేస్తాడు. ఆ ఫైన్ కట్టి ఆ బర్రెను విడిపించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఓసారి మా ఊరి దొర మా బర్రెను బందెల దొడ్లో పెట్టించాడు. ఆ బందెల దొడ్డి మొత్తం కూడా దొర ఆధీనంలో ఉంటుంది. ఆ డబ్బు కట్టకపోతే ఆ పశువు దొరకే సొంతం. మా అన్న కోడెదూడ చేలోబడ్డదని మా ఊరి పటేలు 10 రూపాయలు వసూలు చేశాడు. మా అన్న కోడెదూడ చేనులో పడింది, పొలంలో పడిందని చెప్పేసి మా ఊరి పటేలు 10 రూపాయలు వసూలు చేశాడు. 10 రూపాయలు అంటే ఈ కాలంలో చాలా తక్కువ, కానీ ఆ కాలంలో 100 రూపాయలతో సమానం ఈ 10 రూపాయలు. మా దున్నపోతు బుస్సుమన్నదట మోతాడు లేదని 30 రూపాయలు తీసుకున్నాడు మాలిపటేలు. బుస్సుమనడం అంటే ఏంటంటే, ఊపిరి ఒక్కసారిగా వదిలితే బుస్ అన్నట్టుగా సౌండ్ వస్తుందన్నమాట. అలాగా మా దున్నపోతు బుస్సుమన్నదట మోతాడు లేదని, అంటే ఆ దున్నపోతుకు ముక్కుతాడు, ముక్కుకు రంధ్రం చేసి ఒక తాడు కడతారు, దాన్ని పట్టుకొని లాగితే అది మాట వింటుందన్నమాట. ముక్కుతాడు లేదని 30 రూపాయలు తీసుకున్నాడు, పైనేమో 10 రూపాయలు, ఇక్కడేమో 30 రూపాయలు తీసుకున్నాడు మాలిపటేలు. దొర దొరతో పాటు కింద పైన ఉన్నటువంటి అధికారులందరూ కూడా ప్రజల్ని హింసించి పీడించి డబ్బుల్ని లాగేటటువంటి వాళ్ళు ఎవరూ తక్కువ కాదు. ప్రతి ఒక్కడు కూడా ఆ ప్రజల నుంచి, సామాన్యమైనటువంటి ప్రజల నుంచి డబ్బులు లాగాలని ప్రయత్నించేటటువంటి వాళ్ళే. సర్కారీ రకం కట్టలేదని మా నాయనకు బండలెత్తారు ఒకసారి. అంటే ప్రభుత్వానికి పన్ను కట్టలేదని, ఆ కాలంలో ఇంటి మీద, ఆవు మీద, గేదె మీద, పొలం మీద, ప్రతి దాని మీద పన్నులు వసూలు చేసేవాళ్ళు. అలాగా సర్కారీ రకం కట్టలేదని, అంటే పన్ను కట్టలేదని మా నాయనకు బండలెత్తారు. పెద్ద బరువైనటువంటి బండల్ని వీపుల మీద ఎత్తి చాలా దూరం అలాగా తిప్పిస్తారు. ఎందుకు అంటే ఆ పన్ను కట్టలేదు కాబట్టి దానికి పనిష్మెంట్ అన్నమాట. దాన్ని చూస్తే మిగతా వాళ్ళందరూ కూడా తొందరగా పన్ను కడతారు, అయ్యో నేను పన్ను కట్టకపోతే నాకు ఇలాంటి శిక్ష వేస్తారు కదా అనే ఉద్దేశంతో తొందరగా పన్నులు కడతారు అనే ఉద్దేశంతో అలా చేస్తారు. ఈ విధంగా కఠినమైనటువంటి శిక్షలు కూడా విధించేవాళ్ళు. వెంకట్రావు పంతులు పెట్టిన బడిలోకి పోతే దెబ్బలు కొడతానని మొన్న మా దొరగుమస్తా బెదిరించాడు. రే పిల్లలు, ఎవరైనా వెంకట్రావు పంతులు పెట్టినటువంటి బడిలోకి వెళ్తే, ఆంధ్ర మహాసభ తరపు నుంచి పెట్టారు కదా స్కూలు, ఆ స్కూల్కి ఎవరైనా వెళ్తే మిమ్మల్ని అందరినీ బాధేస్తాను, కొడతాను అని చెప్పేసి దొరగారి గుమస్తా చెప్పారు. వీళ్ళు చదువుకుంటే విజ్ఞానవంతులు అవుతారు, విజ్ఞానవంతులు అయితే వాళ్ళందరినీ కూడా ఎదిరిస్తారు, వాళ్ళ ఆటలు సాగవు. అందుకే వీళ్ళని నిరక్షరాస్యులుగానే ఉంచాలి, మా పెత్తనం సాగాలి అన్నట్టుగా దొరగారి గుమస్తా ఆ పిల్లలందరినీ బెదిరించాడు. మీరు స్కూల్కి గనక వెళ్తే మిమ్మల్ని కొడతాను అన్నాడు. మొన్న మా అమ్మ కూలికి పోయి వస్తూ చేలో కట్టెపుల్లలు ఏరుకుంటే ఎందుకు ఏరుకున్నావని మా అమ్మని సిగ పట్టుకొని కొట్టాడు. మా అయ్య అడ్డం పోతే చేతికర్ర ఇరిగేదాకా కొట్టాడు దొర షేగిదారు. షేగిదారు అంటే దొర యొక్క గుమాస్తా. మొన్న మా అమ్మ కూలికి పోయి వస్తూ చేలో కట్టె పుల్లలు ఏరుకుంటే, ఆ రాలిపడినటువంటి ఎండిపోయినటువంటి చిన్న చిన్న కర్ర పుల్లలు ఏరుకుంటే ఎందుకు ఏరుకున్నావని మా అమ్మను సిగ పట్టుకొని, సిగ అంటే కొప్పులాగా ఉంటుంది కదా, సిగ పట్టుకొని కొట్టాడు దొర గుమాస్తా. మా అయ్య అడ్డం పోతే, మా అయ్య అంటే మా నాన్న అడ్డం పోతే, ఎందుకు కొడుతున్నావు ఆపండి అని చెప్పేసి అడ్డం పోతే, చేతికర్ర ఇరిగేదాకా, చేతిలో కర్ర ఉంటుంది ఆ బ్యాంబూ స్టిక్ అనమాట, ఆ కర్ర ఇరిగేదాకా కొట్టాడు దొర గుమాస్తా. అంటే చిన్న తప్పు కూడా
లేదా చిన్న పని, అక్కడ కర్రలు పడ్డాయి, వాటి వల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటే ఏమీ లేదు, అవి భూమిలో కలిసిపోయి ఆ కర్రలు వంటకు తీసుకెళ్దామన్నట్టుగా తీసుకెళ్తుంటే ఎందుకు తీసుకున్నామని చెప్పేసి దొరగుమాస్త ఆ తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా బాధేశాడు. ఈ విధంగా పిల్లవాన్లంతా తమ కష్టాలు కుప్పలుగా కురిపించారు. ఎవరికి చెబుతున్నారు? వాళ్ళ కష్టాలన్నీ కూడా అక్కడ కూర్చున్నటువంటి వెంకట్రావు మొదలైనటువంటి నాయకులందరికీ చెబుతున్నారు. పిల్లలు పొయ్యిలో కట్టె లేకపోతే ఆ రోజు రాత్రి బువ్వెట్లా వండింది మీ అమ్మ అని ఒక నాయకుడు ప్రశ్నించాడు. ఆ పిల్లవాడిని అడిగాడనమాట, పొయ్యిలో కట్టె లేకపోతే ఆ రోజు బువ్వ అంటే అన్నం ఎలా వండింది మీ అమ్మ అని ఓ నాయకుడు ఆ పిల్లవాడిని ప్రశ్నించాడు. నేను పసుల కారు నుండి వచ్చే వరకు మా అమ్మ అయ్య మూలుక్కుంటూ పండుకున్నారు. ఇంట్లో బువ్వ ఉందేమో అని కుండలన్నీ వెతుకుతుంటే మా అయ్య లేచి చెట్ల పదుల్లోంచి కట్టెలు తెచ్చి బువ్వ వండుతుంటే గిర్దావరు బరులకు పోవాలని చేసింది పట్టుకుపోయిండు. పొయ్యి మీద బువ్వంతా చెడిపోయింది, దాంట్లోనే మీరం ఉప్పు పోసుకొని నీళ్లు పోసుకొని తిన్నా అని ఆ బాలుడు జవాబు చెప్పాడు. నేను పశుల కాడ నుండి, పశువులు అంటే పశువులు, పశువుల్ని మేపేసి ఇంటికి వచ్చే వరకు మా అమ్మ అయ్య, మా అమ్మ నాన్న ఇద్దరు కూడా మూలుక్కుంటూ పండుకున్నారు. ఎందుకంటే దొర గుమాస్తా ఇద్దరిని కొట్టాడు. అమ్మనేమో సిగపట్టుకొని కొట్టాడు, వాళ్ళ నాన్ననేమో చేతికర్ర ఇరిగేదాకా కొట్టాడు. ఆ దెబ్బల్ని తట్టుకోలేక, గాయాల్ని తట్టుకోలేక వాళ్ళు మూలుక్కుంటూ పడుకున్నారు. ఇంట్లో బువ్వ ఉందేమో అని కుండలన్నీ వెతుకుతుంటే ఈ పిల్లాడేమో పశువుల కాడికి వెళ్ళేసి పశువుల్ని మేపి అలసిపోయి వచ్చాడు, ఆకలితో ఉన్నాడు, కుండలన్నీ వెతుకుతున్నాడు. ఇక్కడ పరిస్థితి చూడండి, ఆ కుండల్లోనే ఆహారం వండుకునేటటువంటి వాళ్ళు వీళ్ళు. ఆ విధంగా చాలా పేదరికంలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ కుండలన్నీ ఏమైనా దొరుకుతుందా, అన్నం ఉందా, కూర ఏ కుండలో ఉంది అని చెప్పేసి వెతుకుతుంటే మా అయ్య లేచి చెట్ల పొదల్లోంచి కట్టెలు తెచ్చి ఆ ఎక్కడో పొదల్లో కట్టెలు దాచాడు. ఆ కట్టెలు తెచ్చి బువ్వ వండుతుంటే, అన్నం వండుతుంటే గిర్దావరు బరులకు పోవాలని చేసింది పట్టుకుపోయిండు. గిర్దావరు ఏం చేసింది, నువ్వు వెంటనే వెళ్ళేసి ఆ పశువుల్ని తీసుకొనిరా, బరులు అంటే పశువులు అనమాట, పశువుల్ని తీసుకొనిరా అని మా అయ్యను వెంట తీసుకొని పోయిండు. పొయ్యి మీద బువ్వంతా చెడిపోయింది, నాకేమో వంట రాదు, అమ్మనే మూలుక్కుంటూ పడుకుంది, పొయ్యి మీద అన్నమంతా కూడా చెడిపోయింది, ముద్దలు ముద్దలుగా గట్టిగా తయారైపోయింది, దాంట్లోనే మీరం ఉప్పు పోసుకొని నీళ్లు పోసుకొని తిన్నా అని బాలుడు చెప్పాడు. ఆ అన్నంలోనే కాస్త మీరం అంటే కారం, అలాగే ఉప్పు నీళ్లు పోసుకొని తిన్నాను అని ఆ బాలుడు చెప్పాడు. మీరెవరబ్బాయి అని నెత్తి నుండి కారేదంతా నూనె పెట్టుకున్నటువంటి ఒక అబ్బాయిని ప్రశ్నించాడు ఒక నాయకుడు. నేను సంగిశెట్టి కొడుకును, మీకేం కష్టాలున్నాయి చెప్పు అని తిరిగి ప్రశ్నించాడు నాయకుడు. అందరూ పిల్లలు మాట్లాడుతున్నారు, అందరూ కూడా తమకు కలిగినటువంటి సమస్యల్ని, కష్టాలని గురించి చెబుతున్నారు. ఒక అబ్బాయి మాత్రం కామ్గా వింటున్నాడు. అప్పుడు నాయకుల్లో ఒకడు ఈ అబ్బాయిని అడిగాడు, మీరెవరు అబ్బాయి, నువ్వెవరు అబ్బాయి అని చెప్పేసి అడిగాడు. అక్కడ ఆ పిల్లాడు ఎలా ఉండంటే నెత్తి నుంచి కారేంత నూనె పెట్టుకున్నటువంటి అబ్బాయిని ప్రశ్నించాడు. తల్లోంచి నూనె కారుతుందంటే ఎక్కువ నూనె రాసుకుంటే కారుతుందన్నమాట, అలాగా నెత్తి నుంచి కారేంత నూనె పెట్టుకున్నటువంటి ఒక అబ్బాయిని ప్రశ్నించాడు నాయకుడు. నేను సంగిశెట్టి కొడుకును, నేనెవరనుకున్నావు సంగిశెట్టి కొడుకును, మీకేం కష్టాలున్నాయి చెప్పు అని తిరిగి ప్రశ్నించాడు నాయకుడు. నువ్వు ఒక్కనే కామ్గా ఉన్నావు, మీకేం కష్టాలేవా, మీకున్నటువంటి కష్టాలు ఏంటో చెప్పు అని నాయకుడు సంగిశెట్టి కొడుకును ప్రశ్నించాడు. ఏమో నాకేమెరుక, మా నాయనకెరుక అని ముఖం తిప్పాడు. ఏమో నాకేమెరుక, ఏమో నాకేం తెలుసు, ఎరుక అంటే తెలుసు, నాకేం తెలుసు, మా నాయనకెరుక, మా నాయనకు తెలుసు ఆ సమస్యలు కష్టాలన్నీ అని ముఖం తిప్పాడు సంగిశెట్టి కొడుకు. ఓసారి మీ అమ్మ పశుల జంగల్లోంచి పేడ తెచ్చిందని పోలీసు పటీలు ఇనుపతట గుంజుకోలే అని వేరొక పిల్లవాడు జ్ఞాపకం చేశాడు. ఇంకా ఆ తట్ట ఇవ్వలేదు కూడా అని సంగిశెట్టి కొడుకు అందుకున్నాడు. నాకేం తెలుసు, మా నాన్నకు తెలుసు కష్టాలని ముఖం తిప్పాడు మొదట సంగిశెట్టి కొడుకు. అక్కడే వెంటనే ఆ పిల్లవాళ్ళు ఒకడు అందుకున్నాడనమాట, ఓసారి మీ అమ్మ పశుల జంగట్లోంచి ఆ పేడ తెచ్చిందని చెప్పేసి పోలీస్ పటేల్ ఏం చేశాడు, ఆ ఇనుప తట్ట, ఇనుము అంటే ఐరన్ తట్టను గుంజుకోలే అని వేరొక పిల్లవాడు జ్ఞాపకం చేశాడు సంగిశెట్టి కొడుక్కి. ఇంకా ఆ తట్ట ఇవ్వలేదు కూడా అని సంగిశెట్టి కొడుకు అందుకున్నాడు. ఈ విధంగా నాయకులు సుమారు అరగంట కాలం పిల్లలతో గడిపారు. ఈ విధంగా నాయకులు ఆ రంగాపురం ఊరి బయట ఆ మోటబావి దగ్గర పిల్లలతో అరగంట కాలం అంటే 30 నిమిషాలు గడిపారు. పాపం చిన్నప్పుడే కుటుంబ ఇబ్బందులన్నీ ఈ పిల్లలు తెలుసుకోవలసిన గతి పట్టిందంటే పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నాయో తెలుస్తుంది అని నాయకుల్లో ఒకరన్నారు. పాపం చిన్నపిల్లలు, ముక్కుపచ్చలారనేటువంటి పిల్లలు, చిన్నప్పుడే కుటుంబ ఇబ్బందులన్నీ ఈ పిల్లలకు తెలుసుకోవాల్సిన గతి పట్టిందంటే కుటుంబ సమస్యలన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ పిల్లలకు కలిగిందంటే ఎంత అధ్వానంగా ఉన్నాయి, ఎంత ఘోరంగా ఉన్నాయి ఈ పరిస్థితులు అని తెలుస్తుంది అన్నారు
ఒక నాయకుడు. మనం మన సంతానానికి ఆస్తిగా ఇచ్చేవి అప్పులు రోగాలు కష్టాలేగా అని ఇంకొక నాయకుడు అన్నాడు. మనం మన సంతానానికి ఆస్తిగా ఇచ్చేవేంటి? అప్పులు రోగాలు కష్టాలు. అప్పులు ఎందుకు ఇస్తున్నామంటే వీళ్ళు సరిగ్గా పంటలు పండక వడ్డీలకు డబ్బులు తీసుకొస్తారు. ఎంత డబ్బులు ఇచ్చినా వడ్డీ వ్యాపారి ఇంకా నువ్వు ఇవ్వలేదు. ఎందుకంటే వీళ్ళు నిరక్షరాస్యులు, చదువు రానటువంటి వాళ్ళు కాబట్టి ఆ డబ్బుల్ని లాగుతూనే ఉంటారు. అందుకే మనం మన సంతానానికి ఇప్పుడు అప్పులు రోగాలు, సరైనటువంటి తిండి లేదు కాబట్టి రోగాలు, అలాగే కష్టాలు, ఎప్పుడు ఏవో ఒక సమస్యలే కదా అని ఒక నాయకుడు అన్నాడు. మనం ఈరోజు స్వార్థరహితంగా ధైర్యంగా పట్టుదలతో పనిచేస్తే మన సంతానమంతా హాయిగా బతుకుతారు అని ఒక నాయకుడు అన్నాడు. మరి ఈ సమస్యలన్నీ పోవాలంటే మనం ఏం చేయాలి? ఈరోజు స్వార్థరహితంగా, స్వార్థము అంటే సెల్ఫిష్నెస్ లేకుండా ధైర్యంగా పట్టుదలతో, ఎవరికి దేనికి భయపడకుండా పట్టుదలతో, మనం అనుకున్నటువంటి దాన్ని సాధించే వరకు పట్టుదలతో ఉంటే మన సంతానమంతా హాయిగా బ్రతుకుతారు, రాబోయేటటువంటి ఫ్యూచర్ జనరేషన్ అంతా కూడా హాయిగా ఉంటారు అని ఒక నాయకుడు అన్నాడు. స్వతంత్రం, వ్యక్తిత్వం, గౌరవం, మర్యాద, విశ్వమానవ సౌభ్రాతృత్వం, సహనశక్తి, పరహితం, ఇదే నేటి మానవ సమాజానికి వజ్రవైడూర్యాలు, దివ్య భవనాలు, నగలు, నాణ్యాలు, ఆస్తి, ఆదాయం. ఇంకొక నాయకుడు అన్నాడు, స్వతంత్రం అంటే స్వేచ్ఛ, వ్యక్తిత్వం అంటే వ్యక్తికి గౌరవం, అలాగే గౌరవం మర్యాద రెస్పెక్ట్, విశ్వమానవ సౌభ్రాతృత్వం అందరినీ అన్నాదమ్ములుగా అక్కా చెల్లెలుగా చూడడము, సహనశక్తి ఓర్పు, పరహితం ఇతరులకు మేలు చేయాలనేటటువంటి ఆలోచన, ఇదే నేటి మానవ సమాజానికి, ఈ కాలంలోని మానవ సమాజానికి వజ్ర వైఢూర్యాలు, వజ్రాలు వైఢూర్యాలు అంటే జాతిరత్నాలు, దివ్య భవనాలు, నగలు, నాణ్యాలు, ఆస్తి, ఆదాయం. ఇంకొక నాయకుడు ఇలా అన్నాడు. ఇంతలో గ్రామంలో వాద్యాల చప్పుడు వినబడింది. వాళ్లతో కలిసి మళ్ళా వస్తామని స్నేహితులతో సెలవు తీసుకున్నట్టు చెప్పి ఆ బాలురంతా పరిగెత్తారు. ఇంతలో గ్రామంలో వాద్యాల చప్పుడు వినపడింది. అక్కడ రైతు యువకుడు బాటసారితో చెప్పాడు, నాయకులందరూ వచ్చారు, నువ్వు వెంటనే ఈ విషయాన్ని చెప్పు అన్నారు కాబట్టి ఆ బాటసారి వెళ్ళి ఊళ్ళో వాళ్ళకి చెప్పాడు. ఊళ్ళో వాళ్ళందరూ కూడా వాద్యాల్ని మోగించుకుంటూ వస్తున్నారు. ఆ శబ్దం విన్నారు పిల్లలు. వాళ్లతో కలిసి మళ్ళీ వస్తాం, అంటే మిమ్మల్ని ఆ వాద్యాలతో ఎదురేగి తీసుకువెళ్తామని చెప్పేసి స్నేహితులతో సెలవు తీసుకున్నట్టుగా, తమ మిత్రులతో సెలవు తీసుకున్నట్టుగా చెప్పి ఆ బాలురంతా పరిగెత్తారు. నాయకులకు సెలవు చెప్పి ఆ బాలురంతా పరిగెత్తారు మళ్ళీ వస్తామని చెప్పి. ఇది చిన్నప్పుడే పాఠం. నిజాం పాలనలో ప్రజలందరూ కూడా బానిసత్వంలో చాలా ఇబ్బందులకు గురయ్యారు. మనకు ఆ నిజాం పాలనపై ఎంతో స్వేచ్ఛ లభించింది. ఆ స్వేచ్ఛను మనం అందరం సద్వినియోగం చేసుకోవాలి. ఈ కాలం నాటి పిల్లలకు తల్లిదండ్రులు ఏ కష్టాలు లేకుండా చక్కగా పెంచి పోషిస్తూ ఉన్నారు. వాళ్ళకు కావలసినవన్నీ కూడా తెచ్చిపెడుతున్నారు. మీరు చేయాల్సినటువంటి బాధ్యత ఏంటంటే మీ అమ్మా నాన్నల్ని సంతోషపెట్టాలి. సంతోషపెట్టాలంటే మీరేం చేయాలి? చక్కగా చదువుకోవాలి, పద్ధతి ప్రకారం నడుచుకోవాలి. అందరికీ ధన్యవాదాలు.